హలో బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ టు లేడీస్ కార్నర్ తెలుగు ఇది నా దగ్గర ఉన్న ఒక టాప్ అండి ఆఫ్టర్ డెలివరీ పొట్ట దగ్గర కొంచెం టైట్ అయిపోయి ఇది వేసుకోవడానికి నాకు అవ్వట్లేదు సో దీన్ని నేను రీయూస్ చేయడానికి రీమోడలింగ్ చేశాను అది ఎలా చేశాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను దీనికోసం నేను నా దగ్గర ఉన్న ఒక టాప్ అంటే నాకు కరెక్ట్గా పడుతున్న ఒక టాప్ని తీసుకొని దీని నుంచి మనం కొన్ని మెజర్మెంట్స్ తీసుకోవాలి లైక్ షోల్డర్ తీసుకోవాలి మెయిన్గా ఇది వచ్చి ఇలా టాప్ని మనం రివర్స్లో వేసుకొని షోల్డర్ యొక్క ఖర్చు కూడా యాడ్ చేసుకొని టోటల్గా ఉంది అనే మెజర్మెంట్ మనం తీసుకోవాలి క్లిప్లో చూపిస్తున్నట్టు ఆ ఎడ్జ్లో ఖర్చు దగ్గర నుంచి ఇక్కడ ఎడ్జ్లో ఖర్చు వరకు నాకు టోటల్గా సిక్స్టీన్ వచ్చింది నెక్స్ట్ ఇంకా ఈ షోల్డర్ నుంచి ఆమ్ హోల్డ్ డౌన్ ఉంది అనేది కూడా మనం మెజర్మెంట్ తీసుకోవాల్సి ఉండద్ది డౌన్ ఇంకా రౌండ్ ఎంత ఉందో తీసుకోవాల్సి ఉండద్ది యాక్చువల్గా టాప్ని యూస్ చేసి డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు నేను మామూలుగా ఎవరైనా మెజర్మెంట్స్తో కట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి ఎలా తీసుకోవాలనేది ఇక్కడ చూపిస్తున్నాను సో ఇక్కడ ఆమ్ డౌన్ ఎక్కడ వరకు ఉందో చూసుకొని అక్కడ వరకు ఎంత లెంత్ ఇక్కడైతే సిక్స్ వచ్చింది కదా అది సిక్స్ మార్క్ చేసుకోవాలి అట్లానే మనం ఇప్పుడు ఈ రౌండ్ ఎంత ఉందో కూడా తీసుకోవాలి దీన్ని కూడా మనం టేప్ యూజ్ చేసి జస్ట్ మామూలుగా ఎలా మెజర్మెంట్ తీసుకుంటామో అట్లాగే తీసుకొని నోట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి సో ఈ మెజర్మెంట్స్ అయితే మనకు సరిపోతాయి ఇప్పుడు మన టాప్ని ఇట్లా ఫోల్డ్ వేసుకోవాలి నాకైతే నా టాప్కి పైన వేరే డిజైన్ లాగా వేరే క్లాత్ వచ్చింది కదా నేను దాన్ని తీసేసి మిగిలిన కింద రెడ్ పార్ట్ ఏదైతే ఉందో దాంతోనే మెయిన్ టాప్ అనేది స్టిచ్ చేస్తున్నాను సో నాకు ఇందాక సిక్స్టీన్ వచ్చింది కదా పైన షోల్డర్ ఇంకొంచెం ఎక్కువ కొంచెం అటు ఇటు అయితే ఎక్కువ ఉంటే మంచిది కదా అందుకని నేను సెవెంటీన్ పెట్టుకొని అక్కడికి ఇలా కట్ చేసేసుకుంటున్నాను మీరు ఎగ్జాక్ట్గా సిక్స్టీన్ తీసుకొని కట్ చేసుకున్న మీకు చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుందండి నేనైతే ప్రజెంట్ ఇది ఇంట్లో వేసుకోవడానికి అలా స్టిచ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ లూజే పెట్టుకొని స్టిచ్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు ఇది ఇలా కట్ చేసుకొని పై పార్ట్ మనం సపరేట్ చేసుకోవాలి దాన్ని కూడా మనం నెక్స్ట్ టాప్లో యూస్ చేస్తాము అది ఎలా అనేది నేను మళ్ళీ చెప్తాను ఇప్పుడు దీన్ని మనం ఇట్లా ఫోల్డింగ్ వేసుకొని ఇందాక మెజర్మెంట్స్తో కట్ చేసుకునేటైతే ఇందాక మనం తీసుకున్న మెజర్మెంట్స్ మార్క్ చేసుకొని డైరెక్ట్గా కట్ చేసేసుకోవచ్చు లేదు మెజర్మెంట్స్తో కట్ చేయటం ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే ఇలా టాప్ పెట్టుకొని దాని నుంచి మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు ఒకవేళ ఎవరైనా బిగినర్స్ ఉంటే వాళ్ళ కోసం నేను కొంచెం క్లియర్గా చెప్తున్నాను ఇక్కడ మనం నెక్ అనేది ఎప్పుడూ కూడా ఇలా ఏదైతే రిఫరెన్స్కి తీసుకుంటామో టాప్ దానికి ఎంత ఉందో ఎగ్జాక్ట్గా అంత డీప్ అనేది తీసుకోకూడదండి మనం స్టిచ్ చేసిన తర్వాత మనకి ఆ నెక్ డీప్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది కాబట్టి నేను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ పెట్టుకున్నాను మీరు అబ్జర్వ్ చేసి ఉంటే అండ్ అక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకున్నాను షోల్డర్ వచ్చేసి మనకి ఖర్చు ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మనం మార్కింగ్ పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకా ఆమ్ హోల్డ్ డౌన్ అది కూడా ఎక్కడ వరకు ఉందో మనం చూసుకొని ఖర్చు ఎక్కడ వరకు ఉందో అక్కడి వరకు మార్కింగ్ పెట్టుకోవాలి సో నేనైతే కింద ఫిట్టింగ్ ఏం పెట్టుకోవట్లేదండి నేను మొత్తం లూజ్గానే ఉంచుకుంటున్నాను కాబట్టి నడుం దగ్గర ఏం ఫిట్టింగ్ తీసుకోలేదు మీరు పర్ఫెక్ట్గా కావాలనుకుంటే నడుం దగ్గర కూడా ఫిట్టింగ్ తీసుకొని ఐ మీన్ మార్కింగ్ పెట్టుకొని అటు కూడా కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు నేనైతే నేను ఇప్పుడు తీసుకుంటున్న టాప్ మోడల్కి నాకు అంత అవసరం లేదు లూజ్గా ఉన్నా పర్లేదు కాబట్టి నేను అది వదిలేశాను మిగిలిన ఆమ్ హోలాను అండ్ ఈ నెక్ వచ్చేసి మనం నార్మల్గా రౌండ్స్ ఎలా డ్రా చేస్తామో టూ లైన్స్ తీసుకొని అట్లా డ్రా చేసుకొని నేను ఇప్పుడు కట్ చేసేసుకుంటున్నాను సో ఇందాక పైన ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని కూడా నేను యూజ్ చేస్తా అన్నా కదా అది ఎలా అంటే ఈ పైన నాకు సపరేట్గా వేరే క్లాత్ వచ్చింది కదా దాన్ని నేను ఇప్పుడు ఈ రెడ్ క్లాత్ నుంచి సపరేట్ చేసేసి నేను నెక్స్ట్ ప్రిపేర్ చేస్తున్న టాప్కి కోట్ లాగా యూజ్ చేస్తాను ఓకే సో దానికోసం ఈ టూ పీసెస్ని మనం సపరేట్ చేసేసుకోవాలి స్టిచెస్ మొత్తం తీసేసి అండ్ లోపల ఉన్న రెడ్ పార్ట్ని కూడా మనం నెక్ దగ్గర యూజ్ చేసే స్ట్రిప్స్ కోసం హ్యాండ్స్ కోసం అలా నేను యూజ్ చేస్తాను నేను ఇప్పుడు మీకు చూపిస్తాను సో ఇదైతే మనం కట్ చేసుకున్న పీస్ కదా ఈ పైన ఏ రెడ్ పార్ట్ అయితే ఉందో దానిలో నుంచి ఇట్లా కొన్ని స్ట్రిప్స్ అనేవి కట్ చేసుకొని ఇక్కడ నెక్కి నేను స్టిచ్ చేయడానికి యూజ్ చేస్తున్నా ఏం లేదండి ఇలా స్ట్రిప్ని నెక్కి ఏ షేప్లో ఉందో ఆ షేప్లో మనం ఇలా స్టిచ్ చేసేసుకొని వెనక్కి ఫోల్డ్ చేసి పైన స్టిచ్ వేసుకోవటమే నార్మల్ మనం నెక్ స్టిచ్ చేసినట్టే సో ఇట్లా నేను నెక్కి ఇలా స్టిచ్ చేసాను కదా ఆ ఎక్స్ట్రా పీస్ని దాన్ని ఇప్పుడు ఇలా వెనక్కి ఫోల్డ్ చేసేసి ఆ బార్డర్లో ఒక స్టిచ్ అనేది మనం వేసుకుంటాము సో ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ రెండు చేసేసిన తర్వాత సో ఇలా నేను ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి కూడా సేమ్ అట్లానే చేసి పైన స్టిచ్ వేసేసుకున్నాను ఇప్పుడు షోల్డర్ అనేది జాయింట్ చేసుకోవాలి మనం సో అలా షోల్డర్ జాయిన్ చేసినాక ఇలా ఉండిద్ది యాక్చువల్గా స్లీవ్లెస్ ఇష్టపడితే ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు నేనైతే స్లీవ్స్ అటాచ్ చేస్తాను అండ్ ఈ టాప్ లెంగ్త్ కూడా నేను కొంచెం ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాను దానికోసం ఏం చేస్తానంటే అంటే కింద ఈ ఎక్స్ట్రా డిజైన్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని సపరేట్ చేశాను పైన మనకి మిగిలిన రెడ్ టాప్ ఏదైతే ఉందో దానిలో ఇలా ఇంత లెంత్లో నేను ఇలా స్ట్రిప్స్ తీసుకున్నాను వీటన్నిటిని అటాచ్ చేసి దానికి పైనుంచి తీసిన ఈ డిజైన్ పార్ట్ అనేది అటాచ్ చేసి దీన్ని మళ్ళీ మనం టాప్ ఇందాక ఏదైతే ఉందో దానికి ఇక్కడ ఈ లెంత్ ఇలా ఎక్స్ట్రాగా యాడ్ చేస్తా అన్నమాట ఏం లేదండి ఆ టాప్ వచ్చేసి రైట్ సైడ్ మనకు పైకి ఉండాలి అండ్ ఈ ఎక్స్ట్రా పీస్ వచ్చేసి రాంగ్ సైడ్ మనకు పైకి ఉండాలి ఆ రెండింటిని ఇలా పెట్టుకొని మనం అటాచ్ చేసేసి తిప్పేసామంటే సో ఇలా వచ్చేస్తుంది అండ్ నేను ఇక్కడ హ్యాండ్స్ కూడా అటాచ్ చేసేసాను అది బేసిక్కే కాబట్టి నేను ఆ ప్రొసీజర్ మొత్తం మీకు చూపించట్లేదు ఇప్పుడు పైన ఈ కోట్ కోసం తీసుకున్నది బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉందండి ఫ్రంట్ పార్ట్ ఇలా ఉంది ఈ రెండింటిని మనం ఇప్పుడు అటాచ్ చేసుకోవాలి యాక్చువల్గా నాకు ఈ ఈ కోట్ ఏదైతే ఉందో అది నాకు ఎగ్జాక్ట్గా సరిపోతుంది అంటే టైట్ అవ్వట్లేదు కాబట్టి నేను సేమ్ ఇదే స్టిచ్ చేసి కుట్టుకుంటున్నాను ఒకవేళ మీకు ఇలా ఏమైనా ఉండి అది టైట్ అవుతుంది పట్టట్లేదు అనుకుంటే నేను ఇక్కడ క్లిప్లో చూపిస్తున్నట్టు ఫ్రంట్ పార్ట్కి మధ్యలో మనం స్ట్రైట్గా ఒక కట్ అనేది పెట్టేసుకొని ఆ స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసేసుకున్నామంటే బోత్ సైడ్స్ మనకి కోటే ఓపెన్ మోడల్ అంటే ఫ్రంట్ సైడ్ ఓపెన్ వస్తుంది అన్నమాట దానికి కావాలనుకుంటే మన డోరీస్ ఏమన్నా స్టిచ్ చేసుకొని రెండింటిని టై చేసుకోవటం ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి కదా మన క్రియేటివిటీ అనమాట సో ఈ మనం స్టిచెస్ ఓపెన్ చేసినప్పుడు నెక్ షోల్డర్స్ వీటన్నిటి దగ్గర ఓపెన్గా ఉంటాయి కదా అవన్నీ ఒక ఫోల్డ్ వేసుకొని మనం స్టిచ్చెస్ వేసుకోవాలి నెక్స్ట్ మన బ్యాక్ పార్ట్కి ఇలా నడుం దగ్గర అండ్ షోల్డర్స్ దగ్గర కూడా అటాచ్ చేసుకున్నామంటే మనకి కోట్ అనేది రెడీ అయిపోతుంది సో ఫైనల్గా నా టాప్ అయితే ఇలా రెడీ అవుతుందండి మనకి డ్రెస్ యాక్చువల్ లెంత్ వరకు ఉందో దానికన్నా కింద వరకు కూడా ఈ కోట్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉండి కింద వరకు వస్తుంది అనమాట ఇది ప్లాజోస్తో కానీ జెగింగ్స్తో కానీ పెయిర్ అప్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది ఈ మోడల్ అనేది సో ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ